హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. వాకింగ్ చేయట్లేదు ఎందుకని అనుకుంటున్నారా? ఏం లేదండి, స్కూల్ స్టార్ట్ అయింది కదా, కొంచెం షెడ్యూల్ సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని వాకింగ్ చేయట్లేదు. స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఒక 2-3 డేస్ అంతే. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, నేను హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు నాది చాలా పెద్ద హెయిర్ ఉండేది కదా, అంత పెద్ద హెయిర్ పెంచుదామని డిసైడ్ అయినా. సో ఇప్పటి నుంచి నేను నా హెయిర్కి ఏమేమి పెడతాను, ఎట్లా పెంచుతాను చూపిస్తాను. బట్ పాత హెయిర్ ఎంత ఇంత లావు ఉంది, పెద్ద జడ, అంత పెద్ద వస్తేనే పెంచుకుంటాను, లేకపోతే పెంచుకొని మళ్ళీ లేచి మళ్ళీ మెయింటైన్ చేస్తాను. చూస్తాను, ఒక 1 ఇయర్, 6 మంత్స్ టు 1 ఇయర్ ట్రై చేస్తాను అంత పెద్ద హెయిర్. ఇంకా ముందు వస్తే ఇంకా బెటర్. సో ఈ రోజు నుంచి నా హెయిర్స్కి నేను ఏం పెడతాను గ్రోత్కి, మీరు కూడా చూడండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఈరోజు ఒక మంచి టిప్ అయితే చూపిస్తున్నాను. ఇది వీక్లీ 1 సర్ఫైస్ పెడితే బాగా పనిచేస్తుంది. ఇది పాతకాలంలో కానీ అదే ఎఫెక్టివ్ అనమాట, మనకు అదే మంచిగా పనిచేస్తుంది పాతకాలంలోనే కానీ. సో మనం బియ్యం కడుగుతాం కదా, బియ్యం కడిగినప్పుడు ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ పాడేసి నెక్స్ట్ టైం వాటర్ పోసేసి ఒక 1 అవర్ అట్లా బియ్యం అక్కడ పక్కన పెట్టేసేయండి. అప్పుడు బాగా ఆ బియ్యాన్ని బాగా పిసిసి ఆ వాటర్ తీయండి. తీస్తే మనకు వైట్గా ఒక లిక్విడ్ లాగా వస్తుంది అనమాట, అది పక్కన పెట్టేస్తే పైన వాటర్ లాగా వస్తుంది, చల్లేసి మిగతాది అట్లనే ఓవర్ నైట్ ఇట్లనే ఉంచేసి మనకు ఫర్మెంట్ అవుతుంది, కొంచెం పుల్ల పుల్లగా స్మెల్ వస్తుంది. సో అలా వచ్చిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవాలి. సో అది ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం, ఓకేనా? నేనైతే ఇది ప్రిపేర్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈరోజు నాకు కనిపిస్తుంది ఇది ఇదే బియ్యం కడిగిన వాటర్, ఒక నైట్ అండ్ ఒక డే, ఎందుకంటే ఇది కొంచెం వెదర్ చల్లగా ఉంది కదా, అంత తొందరగా మనకు ఫర్మేట్ అవ్వదు. ఒక నైట్ అండ్ ఒక డే నేను ఫ్రిడ్జ్లో పెట్టినది, బయట పెట్టిన తర్వాత కొంచెం పులిసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన. సో దీన్ని ఎట్లా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీన్ని బాగా కలిపేద్దాం, ఎందుకంటే చూడండి పిండి కింద మొత్తం పిండి పిండి ఉంది కదా, ఇది పైనకు రావాలి. సో ఫస్ట్ దీన్ని స్పూన్తో కలుపుదాం. కలిపిన తర్వాత గిన్నెలో తీసుకుంటాము, చిన్న రొట్టే కదా ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటాము. కలిపిస్తా కొంచెం తీసుకొని స్మెల్ అయితే కొంచెం లభించలేము బట్ తప్పదు కదా. అండ్ దీంట్లో ఇప్పుడు ఆయిల్ కలుపుకుందాం, నార్మల్ కొబ్బరి నూనె. ఇది కలుపుకోకపోతే ఏమవుతుందంటే దీనివల్ల మన హెయిర్ అనేది డ్రై అయిపోతుంది మొత్తం. సో ఆయిల్ కలుపుకోవడం వల్ల కొంచెం స్మూత్నెస్ వస్తుంది. అండ్ ఇదంతా మొత్తం స్కల్కి పట్టించి బాగా మసాజ్ చేసి ఒక 20 మినిట్స్ ఉండి అప్పుడు తలస్నానం చేయాలి. తలస్నానం చేసినాక కూడా, హెయిర్ వాష్ చేసినాక కూడా హెయిర్ అంతా డ్రై అయిపోతుంది. సో కంపల్సరీ సీరం వాడండి, ఏదో ఒక సీరం కంపల్సరీ సీరం అయితే వాడాలి, ఎందుకంటే డ్రై అయిపోతుంది కాబట్టి. అయితే ఇది హెయిర్కి అప్లై చేస్తాం, కొంచెం మిక్స్ చేస్తాం. హెయిర్ కప్ బాగా పట్టించు. స్కల్కి బాగా పట్టించండి, స్కల్కి ఎంత మంచిగా పడితే అంత పర్ఫెక్ట్ అవుతుంది. రూట్స్ హెయిర్ రూట్స్కి బాగా పట్టించండి. స్మెల్ అయితే ఘోరంగా ఉంటుంది కానీ భరించాలి తప్పదు. దీన్ని కలిగూడు అంటారు తెలంగాణ భాషలో, కలిగూడు అంటారు దీన్ని. సో ఈ కలి అప్పుడు నేను చిన్నప్పుడు రైస్లో కూడా వాడేవాళ్ళు,
ఇందు మొన్న నేను కలికుండ చూపించాను కదా నీకు, అప్పుడు కలికుండలో ఇదే ఉండేదన్నమాట, బియ్యం కడిగిన వాటర్ మళ్ళీ గంజి అన్నం అన్నం వంపే వాళ్ళు అప్పుడు, ఇలా రైస్ కుక్కర్ ఇలా కాకుండా గంజి వంపే వాళ్ళు అనమాట. గంజిని కూడా దీంట్లో కలిపి ఫర్మెంట్ చేసేవాళ్ళు. ఆ ఫర్మెంట్ అయ్యింది ఇంకా మొత్తం రైస్లో వేసి వండేవాళ్ళు. అసలు ఆ అన్నం 1 డే 2 డేస్ అయినా పాడయ్యేది కాదు, అంత బాగుండేది అనమాట. అన్నం కూడా పుల్ల పుల్లగా బాగుండేది. ఇప్పుడు ఎవరు వాడట్లేదు, ఇప్పుడు ప్రోబయోటిక్ అవన్నీ అవే. సో ఇది బాగా హెయిర్కి అప్లై చేసి ఒక 20 మినిట్స్ ఇలా బాగా హెయిర్కి అప్లై చేసి ఒక 20 మినిట్స్ నేను వదిలేయాలి. 20 మినిట్స్ హాఫ్ ఎన్ అవర్ నో ప్రాబ్లం, పైకి కట్టేసి వదిలేసి అప్పుడు తల స్నానం చేయాలి. ఈ టిప్ మీకు ఎంతమందికి తెలుసు? ఈ టిప్ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. హెయిర్ బాత్ తర్వాత మళ్ళీ కలుస్తాను నేను. ఓకేనా, బాయ్. హెయిర్ వాష్ అయిపోయింది. హెయిర్ వాష్ అయినాక చాలామంది హెయిర్ డ్రై అది పెడతారు. ఎక్కువ హెయిర్ డ్రై పెట్టడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది అండ్ పగులుతాయి అనమాట. హెయిర్స్ కూడా పగిలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ హీట్ పెట్టొద్దు. నార్మల్గా మనం ఎండలో బయటకు వెళ్తేనే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది అంటారు. సో మళ్ళీ అంత హీట్ హెయిర్ డ్రైయర్ పెట్టి స్ట్రైట్నర్స్ పెట్టి ఎందుకు హెయిర్ పాడ్ చేసుకోవాలి? అలా కాకుండా గట్టిగా టవాల్తో ఒకసారి ఇలా తుడిచేసి, అలా కాదంటే చిన్న టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా అక్కడ కొంచెం తుడుచుకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. హెయిర్ అయితే ఇలా అయింది. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే సిరం పెడదాం. సో నేనైతే సిరం పెడుతున్నా. ఈ సిరం కూడా స్కాల్ప్ పెట్టొద్దు, జస్ట్ పై పైన. పైన సిరం అప్లై చేసేసిన మీకు మీకు అందరికీ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతమందికి ఈ టిప్ తెలుసు కామెంట్ చేయండి. అండ్ ఇంకేమన్నా మంచి టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఫాలో అవుతాను. నేనైతే హెయిర్ గ్రో చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎంతమంది నాకు హెల్ప్ చేస్తారో చూస్తాను. ప్లీజ్ కామెంట్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్. స్టే ట్యూన్, వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.